2019లో ప్రభుత్వం మారిన తర్వాత అక్కడ పనిచేసేటువంటి ఏజెన్సీలన్నీ రద్దు చేసేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా పోవడం వల్లే డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతుంది. 2020లో వచ్చినటువంటి ఆగస్టులో వచ్చిన వరదలకి డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతింది. అదే 2019లో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి ఏజెన్సీని కంటిన్యూ చేస్తుంటే ఏదైతే మే నెల జూన్ నెల అంటే 2 నెలల్లో పూర్తి అవ్వాల్సినటువంటి ఎగువ కాపర్ డ్యామ్ పూర్తి చేస్తుంటే 2020 ఆగస్టు వరదలకి డయాఫ్రామ్లోకి నష్టం లేకుండా ఉండేది. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఏజెన్సీలు రద్దు చేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా ఒక సీజన్లో పూర్తి అవ్వాల్సిన ప్రాజెక్ట్ని మరి మళ్ళీ 2-3 సీజన్లకు ఏదైతే తీసుకెళ్ళిపోయిందో ఆ తప్పిదం వల్లే ఇవాళ డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతింది అని సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ నిపుణులు నీతి ఆయోగ కమిటీకి రిపోర్ట్ ఇవ్వడమే కాదు ఇటువంటి తప్పిదాలు ఇటువంటి భారీ ప్రాజెక్టులు భవిష్యత్తులో చేయొద్దు అని కూడా చెప్పారని అంటే జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి ఎంత ద్రోహం చేశాడో ఆ పోలవరం విధ్వంసం ద్వారానే మరి మనందరికీ కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా అటు ఉత్తరాంధ్ర చూస్తే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అని చెప్పి మరి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో అక్కడ కూడా 1 రూపాయి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి.